హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్విష్. సో అందరూ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలిపేయండి. నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, అదే ఇంకా ఈరోజంతా క్లీనింగ్ ఉంటుందని సో లేవడం క్లీనింగ్తోనే స్టార్ట్ చేశాను అనమాట. సో వాష్రూమ్స్లో అయితే ఆల్రెడీ పెనాయిల్ వేసి వచ్చేసాను, ఇంకా నేను కూడా బ్రషింగ్ చేసేసాను. సో ఇప్పుడైతే ఫస్ట్ బెడ్షీట్స్ తీసేసి వాషింగ్ మిషన్లో వేసేసి అప్పుడు బయట పనులు అయితే చేసేసుకుందాము. సో చూస్తూ ఉండండి వీడియో, నేను ఎలా క్లీన్ చేస్తాను మా ఇల్లు అనేది. సో ఇదైతే సండే వ్లాగ్ అండి. సో నేనైతే ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను, ఎందుకంటే పనుల్లో ఉంటాను కాబట్టి ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. ఒకవేళ నేను ఎక్కడన్నా మధ్యలో మాట్లాడినా కూడా అవన్నీ మీకు పెడుతుంటాను, వినేయండి. సో ఫస్ట్ అయితే బెడ్షీట్స్ అన్నీ కూడా తీసేస్తా అని చెప్పాను కదా. సో నేను ఎవ్రీ మంత్ అనమాట, అంటే ఇంతకు ముందైతే ఎవ్రీ వీక్ కూడా ఇలాగే డీప్ క్లీన్ అనేదాన్ని చేసుకునేదాన్ని, కానీ ఇప్పుడు నాకు కొంచెం కన్వీనియంట్గా లేక సో అలా అయితే చేయట్లేదు. సో ఇప్పుడైతే ఎవ్రీ మంత్ కూడా ఇలా ఫ్రిడ్జ్ మీద క్లాత్స్ కానీ, టీపాయ్ మీదవి అండ్ ఎవ్రీథింగ్, ఇంట్లో ఏవైతే క్లాత్స్ ఏవైతే ఉతికేవి ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇప్పుడైతే నేను బెడ్షీట్స్ తీసేసాను అండ్ నెక్స్ట్ ఫ్రిడ్జ్ మీద క్లాత్స్ కూడా తీసేసి అండ్ ఫ్రిడ్జ్ మీద ఉన్న స్టెప్లైజర్స్ కానీ ఇంకా సంథింగ్ ఉంటుంటాయి కదా కొన్ని, సో అవన్నీ క్లీన్ చేయడం కానీ ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను అనమాట. సో ఒక్కసారి మీకు చూపిద్దాము నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అంటే, చాలామంది అని అడుగుతారు ఇంట్లో ఉండి ఖాళీగానే ఉంటారు కదా ఏం చేస్తామని. సో ఏం చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిద్దాం అనేసి నేనైతే ఈ వీడియో తీసినాను అనమాట. సో లోపల అవన్నీ తీసేశాను కదా, ఇంకా వాషింగ్ మిషన్లో వేయడానికి అయితే వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే లిక్విడ్ అనేది 3 కప్స్ వరకు వేస్తాను అనమాట, 3 మూతల వరకు వేస్తాను, ఎందుకంటే బెడ్షీట్స్ కాబట్టి. సో నేను అక్కడైతే అదే చెప్తున్నాను, బట్ వాయిస్ ఓవర్ అనేది కంటిన్యూ అయిపోతుంది ఇక్కడ, నేను అది మ్యూట్ చేసేసాను అనమాట. సో 3 మూతల వరకు అయితే వేస్తాను బెడ్షీట్స్ కానీ, ఇంకా బెడ్షీట్స్, టీపాయ్ మీదవి, ఫ్రిడ్జ్వి, టవల్స్ అన్నీ క్లీన్ చేస్తాను కాబట్టి 3 మూతల వరకు వేసి క్లీన్ చేస్తాను. అండ్ సెకండ్ టైం క్లీన్ చేసేటప్పుడు కంఫర్ట్ వేసి క్లీన్ చేస్తాను అనమాట. సో ఈరోజైతే నేను ఆ వాషింగ్ మిషన్ మీద క్లాత్ కూడా వేసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎప్పటి నుంచో క్లీన్ చేయాలి అనుకుంటున్నాను కానీ బట్ అయితే కుదరట్లేదు అనమాట నాకు. సో అదేంటంటే ఇంతకుముందు మేము ప్లాస్టిక్ టైప్ అయితే తీసుకున్నాము, ఇప్పుడు క్లాత్ టైప్ తీసుకున్నామన్నమాట, అదే చెప్తున్నాను అక్కడ కూడా. సో బట్టలు అయితే టకటక వేసేసుకున్నాను అనమాట. అండ్ మామూలు క్లాత్స్ అయితే అసలు వేయను అనమాట బెడ్షీట్స్ వేసినప్పుడు, అవి సెపరేట్గా వాష్ చేసేస్తాను. మామూలు క్లాత్స్ వేసినప్పుడు ఏంటంటే ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు 2 మూతలు వేయడం, తక్కువ బట్టలు ఉన్నప్పుడు 1 మూత వేయడం, అలా వేసి క్లీన్ చేస్తూ ఉంటాను. సో వెనక బ్యాక్గ్రౌండ్లో వస్తున్న వాయిస్ అంతా కూడా అదే, నేనైతే అది మొత్తం మ్యూట్ చేసేసాను ప్రస్తుతానికైతే, ఎందుకంటే వాయిస్ ఓవర్ అనేది కంటిన్యూషన్గా ఉంటే మీకు కూడా వినడానికి కంఫర్ట్గా ఉంటుంది అనేసి నేను మొత్తం వాయిస్ ఓవర్లోనే చెప్పేస్తున్నాను అనమాట. ఓన్లీ బెడ్షీట్సే వేశాను ఈ రోజుకి, ఫుల్ డీప్ క్లీన్ ఉంటుంది ఈ వీడియో. మీరు ఎప్పుడు నా డీప్ క్లీన్ చూసుండరు కదా, అందుకని ఈ వీడియో చూపిస్తున్నాను. అండ్ ఇంకొకటి ఇక్కడ ఎందుకంటే మళ్ళీ చెప్తుంది, టీపాయ్ మీద క్లాత్ అయితే తీసుకురాలేదు, ఎందుకంటే పోయిన వారమే క్లీన్ చేశాను అనేసి మళ్ళీ తీసుకొని వచ్చాను, మళ్ళీ ఎప్పుడు క్లీన్ చేస్తానో ఏమోలే అని చెప్పేసి ఇంకా అది కూడా వేసేసి, మాకు మూత సెపరేట్గా తీసుకోవచ్చు కాబట్టి అది కూడా పెట్టేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను అనమాట. ఇంక ఇప్పుడు బయట అంతా క్లీన్ చేయాలని చెప్పాను కదా, ఫస్ట్ అయితే మగ్లోకి వాటర్ తీసుకొని అందులో సర్ఫ్ అయితే వేసాను అనమాట, సర్ఫ్ గెలకొడుతూ ఉన్నాను, ఎందుకని డౌట్ రావచ్చుగా అది కూడా చెప్తానమాట. దానికన్నా ముందు ఇంకా బూజంతా ఉంటుంది కదా, సో ఎప్పుడు క్లీన్ చేసినా కానీ ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవుతానండి, వీటిలో ఏది మిస్ చేయను. ఈ వారం కావాలని వీడియో కోసం ఇలా పెట్టావు అని మాత్రం కామెంట్ చేయకండి, ఎందుకంటే నేను వీడియో కోసం ఏది చేయట్లేదు, నా పనుల్ని మీకు వీడియోగా చూపిస్తున్నాను అంతే. సో ఇంకైతే బూజు తుడవడం స్టార్ట్ చేశానమాట, మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను, స్కిప్ చేయొద్దండి వీడియో అయితే ప్లీజ్. అండ్ ఆ బూజు తుడవడం అయిపోయిన తర్వాత ఇంకా బూజు అంతా కూడా వీటి మీద పడుతూ ఉంటుంది కదా, ఇంకా అక్కడంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ మీకు చెప్పడం ఏంటంటే, ఇక్కడ 2 డబ్బాలు కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటి అంటే మనకి ఖాళీ బాక్సులు వస్తాయి కదా ఫ్లిప్కార్ట్కి వాటికి అనేసి, అంటే మామూలుగా ఈ కుక్కర్స్ అని లేకపోతే మిక్సీ అని అలా వస్తుంటాయి కదా, ఆ 2 పెట్టెల నిండా కవర్లు అండ్ చిన్న చిన్న బాక్సులు అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ క్లీన్ చేశాను అనమాట, మొత్తం మ్యూట్ చేసి పడేశాను నాకు, ఎందుకంటే మధ్యలో సగం వాయిస్ వస్తుంటే వినడానికి నాకే కంఫర్ట్గా లేదు, అందుకని మొత్తం కవర్ చేసేసాను వాయిస్ ఓవర్తో.
ఇంకదంతా క్లీన్ చేసిన తర్వాత కిటికీల్లో ఎప్పుడు కూడా కిటికీలు నీట్గా ఉంచుతానండి. ఎవ్రీ వీక్ క్లీన్ చేసేదాన్ని, అలాంటిది మంత్లీ వచ్చింది కాబట్టి ఇంకా డీప్ క్లీన్ అనేది ఫుల్గా చేసుకుంటాను అనమాట. ఆ కిటికీలో ఉన్నవన్నీ తీయడము, క్లీన్ చేయడము, ఎవ్రీథింగ్. ఇంకా నేను ప్రత్యేకించి మీకు ఏం చెప్పక్కర్లేదు, వీడియోలో మీరు చూస్తే మీకే కనిపిస్తూ ఉంటుంది. అండ్ అక్కడ మీకు విషయం చెప్పడం ఏంటంటే, కొంతమంది మేము డీప్ క్లీన్ చేసుకుంటాము అని చెప్తారు, కానీ చేసేదంతా పైపైన పని, చెప్పేది మాత్రం డీప్ క్లీన్ అని చెప్తుంటారు. సో అలా చెప్పడం ఎందుకు అని చెప్పేసి అన్నానమాట. ఎవరన్నా అలా చేసేవాళ్ళు ఉంటే సారీ, నేను వాళ్ళు ఉద్దేశించి అనలేదనమాట, నేను జనరల్గా చెప్పుకుంటూ వచ్చాను. అండ్ నా చేతిలో స్టిక్ అనిపిస్తుంది కదా, ఆ స్టిక్ ఏంటంటే యాక్చువల్గా దానికి మోటార్ లాగా ఉంటుంది అనమాట, అది వర్క్ అవ్వట్లేదు తెచ్చిన దగ్గర నుంచి, అందుకని ఇంకా దాన్ని డైరెక్ట్గా అలా వాడుతున్నాను. మీకు ఇప్పుడు చూపించిన చైర్ ఏంటంటే, మెట్ల మీద మావి 3 స్టేర్స్ కాబట్టి మెట్ల మీద రావడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు కదా మా అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ ఎవరన్నా రావడానికి. సో అది కనుక కింద తీసుకెళ్తే కసిపి కూర్చొని కూర్చొని వస్తుంటారని చెప్పేసి అది ఇది తీసుకొచ్చామన్నమాట. ఇంకా అది కూడా క్లీన్ చేసేసాను. ఇందాక క్లీన్ చేసింది బెడ్రూమ్ దగ్గర కిటికీ అనమాట, ఇప్పుడుదైతే హాల్ దగ్గర కిటికీ. ఇది కూడా దాని దగ్గర ఉన్న వస్తువులన్నీ అయితే తీసేసి పక్కన పెట్టేసి కిటికీ అయితే మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ తర్వాత పెట్టాను. అప్పుడు కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవ్రీథింగ్ నేనైతే ఇలా సెపరేట్ స్టిక్స్ పెట్టుకుంటాను అనమాట. అంటే కిటికీలు క్లీన్ చేయడానికి ఒకటి, తలుపులు క్లీన్ చేయడానికి ఒకటి, అలా సెపరేట్గా స్టిక్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఎప్పుడు ఇంతే నీట్గా చేసుకుంటానండి. కొంతమంది అనుకుంటారు ఇవన్నీ పైపైన మాటలే కానీ చేసేది ఏమీ లేదు అని. వీడియో కోసం నేను ఏది చెయ్యను, అంటే నాకేదో క్రెడిట్ కావాలని కాదు, చేయడము నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నాను. వీటిలో మీకు ఏదైనా వీలైనంత వరకు చేసుకుంటారేమో, ఏమో నా వల్ల మీరు ఏదైనా నేర్చుకుంటారేమో కొత్తగా అనేసి చూపిస్తుంటాను అనమాట. సో అందుకనే వీడియో అయితే పెడుతున్నాను. ఎప్పుడు పాజిటివ్గానే థింక్ చేయాలి కానీ నెగిటివ్గా థింక్ చేయకూడదు అనేది నా ఆలోచన అనమాట. కానీ చాలామంది ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తారు, ఎప్పుడో ఒక్కసారి మాత్రమే పాజిటివ్గా ఆలోచిస్తారు. కానీ ఐఎమ్ వెరీ లక్కీ, నిజంగా నేను యూట్యూబ్ పెట్టిన తర్వాత ఫస్ట్లో నాకు నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి, కానీ ఇప్పుడైతే నాకు ఆ నెగిటివ్ కామెంట్స్ అనే బాధే లేదనమాట. నాకు ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గానే మోటివేట్ చేస్తున్నారు. ఆ మోటివేషనే నన్ను ఇలాంటి వీడియోస్ చేయడానికి కూడా ముందుకు రాణిస్తుంది అనమాట. సో నేను దానికి చాలా లక్కీ. అండ్ ఆ హాల్ దగ్గర కిటికీ కూడా అయిపోయింది. ఇది వచ్చేసరికి కిచెన్ దగ్గర కిటికీ అనమాట. ఆ బాక్స్ కనిపిస్తుంది కదా, అన్నీ ఆ బాక్స్లో కనుక పెట్టేశాను అనుకోండి, ఇంకా ఎటు పోవు అనమాట. ఆ లిక్విడ్స్ కానీ, అంటే ఇల్లు తుడిచే లిక్విడ్ కానీ, బట్టలు కేసే లిక్విడ్ కానీ, సాఫ్ట్ టచ్ కానీ, సర్ఫ్ కానీ, గమేషన్స్ అని, ఇంకా కొన్ని అంటే మనము బట్టలు వాష్ చేసేటప్పుడు బటన్స్ అవి ఇవి ఊడిపోతుంటాయి కదా, దాని లోపల ఒక బాక్స్ పెట్టి ఆ బాక్స్లో వేయడము, అలా ఎవ్రీథింగ్ మొత్తం ఆ పెట్టెలో పెట్టేసుకుంటాను అనమాట. ఇంకెక్కడికి వెళ్లకుండా ఉంటాయి. ఇంకా ఆ కిటికీ అయితే చిన్నది కాబట్టి చాలా తొందరగా క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట. వాషింగ్ మిషన్ పాటికి వాషింగ్ మిషన్ అయితే రన్ అయిపోతుంది. చూసారు కదా, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా పనులు చేస్తూనే ఉన్నాను. అండ్ అక్కడ ఇది పట్టిందండి, దాన్ని ఏమంటారంటే చెదలు అంటారు కదా, చెదలు పట్టిందనమాట. అందుకని కర్ర తెచ్చి అయితే క్లీన్ చేశాను. సో నెక్స్ట్ మీకు చూపించిన బ్రష్ ఏంటంటే, ఎప్పుడైనా మనకి మట్టి పోనప్పుడు అలా బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నా. ఇక్కడ కూడా మీకు టైల్స్ పైన చిన్న గడపలాగా ఉంటుంది, అది కూడా ఆ బ్రష్తో కనుక క్లీన్ చేస్తే నీట్గా పోయిద్ది అని చెప్పేసి అది కూడా చూపిస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు ఇలాగే క్లీన్ చేస్తానని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అయితే మాకు ముందు వైపు అనమాట ఇదంతా బాల్కనీలో. సో అక్కడంతా అయితే ఇందాక నేను ఆల్రెడీ చూపించానుగా, కొంచెం సర్ఫేస్ గిలగొట్టేశాను మగ్గులో. సో దాంట్లోకి గుడ్డ ముంచేసి ఇవి మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాను. ఇవే కాదు, ఇంకా పక్కనైతే చాలా గోడలు కూడా ఉంటాయన్నమాట గ్రానైట్ చేసి, మాకు అంటే గ్రానైట్ కాదు అవి పాలిష్ రాళ్ళు లాగనమాట. సో అదిగోండి నేను చూపిస్తున్నానుగా, అవన్నీ అయితే నీట్గా తడి క్లాత్తో అయితే తుడిచేశాను అనమాట మొత్తం. ఆ స్టార్టింగ్ నుంచి మీకు ఎండింగ్ కూడా చూపిస్తాను, అదిగోండి ఆ ఎండింగ్ దాకా మొత్తం క్లీన్ చేశాను. అండ్ కిటికీలు అవన్నీ కూడా వెట్ క్లాత్తో అయితే తుడిచేశాను అనమాట. మొత్తం అన్ని కిటికీలు కూడా తుడిచేశాను, వాషింగ్ మిషన్ కూడా తుడిచేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద గట్టు కూడా బ్రష్ పెట్టి క్లీన్ చేసేసాను అనమాట. ఇప్పుడైతే ఇంకా వాషింగ్ మిషన్ పని అయిపోయింది ఫస్ట్ టైము. సెకండ్ టైంకి వాటర్ తిప్పాను అనమాట, అదే చూపిస్తూ ఉన్నాను మీకు. ఇంకా సాఫ్ట్ టచ్ చేసేసి దాని పని కూడా అయిపోగొట్టాలి. అండ్ ఇంకా మనకి బయట వాష్రూమ్ ఏరియా సైడ్ అయితే ఉంది కదా, సో అక్కడ కూడా గోడ ఉందిగా, అది కూడా మొత్తం టైల్స్ అనమాట. సో ఆ టైల్స్ని కూడా నేను మొత్తం
ఎవ్రీ టైం నేను ఎప్పుడైతే హౌస్ క్లీన్ చేస్తానో అప్పుడు కూడా ఇలాగే తడి క్లాత్ పెట్టి మొత్తం అయితే క్లీన్ చేసేస్తాను. అటు సైడ్ ఏంటంటే ఇంకా ఎక్కువ మట్టి ఉంటుంది, ఎందుకంటే మాకు పావురాలు కాకులు అవన్నీ ఎక్కువ కాబట్టి అవన్నీ చేయకూడని పనులన్నీ చేస్తుంటాయి కాబట్టి. సో అక్కడైతే నేను పనికిరాని క్లాత్ ఒకటి పెట్టేసుకుంటాను, ఇంకా క్లాత్ దానికే యూజ్ చేసేస్తాను అనమాట. ఎవ్రీ టైం అక్కడ క్లీన్ చేసేటప్పుడల్లా ఆ క్లాతే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకా అక్కడ కూడా కొంచెం ఎక్కువ మరకలు ఉంటే నీళ్లు వేసి నానబెట్టడం, క్లీన్ చేయడం అవన్నీ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా చాలా పని అయితే మిగిలిపోయింది అనమాట. ఆ రోజు లేవడమే 8కి లేచాను. బాగా ఎండ అంటే 8 అప్పుడు అసలు ఎండగానే లేదు, ఇంకా ఏంటి ఎండ రాలేదు కదా టైం అవ్వలేదేమో అనుకున్నాను. కానీ ఇంకా నేను బట్టలు వేసే టైంకి అయితే ఫుల్గా ఎండ వచ్చేసింది అనమాట. అప్పుడు తెలిసింది అమ్మో ఇప్పుడు పొద్దుగు కిందా అనేసి అలా క్లీన్ చేసుకుంటూ ఇంకా ఫైనల్గా అయితే బయట పని అంతా అయిపోయింది. ఆ గోడ తుడిచిన తర్వాత మళ్ళీ చెట్లకి నీళ్లు పోసి ఒక 4 గంటలు బయట ఉంటాను, అవన్నీ కడిగేసేసి లోపలికి అయితే వచ్చాను. దోశ వేసుకొని 2 దోశ అయితే తినేసేసి స్పీడ్గా అప్పుడు మళ్ళీ మిగతా వర్క్ అనమాట, ఇల్లు చిమ్మడం, ఇక్కడ 2 అంట్లు ఉన్నాయి అవి కూడా తోమేసేసి అప్పుడు బయట కడిగి ఇల్లు కడిగి వామ్మో చాలా పనులు ఉండిపోయినాయి, స్పీడ్ స్పీడ్గా చేసేసుకోవాలి. ఇంకా దోశ వేసుకోవడం అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఆల్రెడీ రాగి పిండి ఉందన్నమాట. ఆల్రెడీ ఈ రాగి దోశ గురించి కూడా నేను వీడియో అయితే పెట్టాను, చూడండి ఎవరికైనా తెలియకపోతే. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, అండ్ హెల్త్కి కూడా రాగి పిండి చాలా మంచిదన్నమాట. ఎగ్జాక్ట్గా 2 దోశలు మాత్రమే వచ్చినాయి, ఇంకా చాలా చాలా పోయినా వాటితోనే అడ్జస్ట్ అయిపోయానమాట పనిలో ఉండి. సో ఇంకా తినేసి 2 అంట్లు కూడా తోమేశానమాట, ఇక్కడ 2 అంట్లు ఉంటాను అవన్నీ సర్దేసి అవిడికి కడిగేసి పెట్టేశాను. అండ్ వీటి మీద అవి కూడా ఉంటాయి కదా స్టాండ్స్, అవి కూడా కడిగేసాను. అండ్ షింక్ మామూలుగా రోజు ఈ షింక్ వరకే క్లీన్ చేస్తాను, ఇప్పుడు షింక్ చుట్టూతా ఇవి కూడా ఇదేంటంటే వాటర్ పోసి కడుక్కోవడానికి, ఇదేంటంటే అవన్నీ పెట్టుకోవడానికి హ్యాండ్ వాష్ కానీ డిష్ వాష్ కానీ స్క్రబ్బర్స్ అవన్నీ పెట్టుకోవడానికి అలా పెట్టాను అనమాట. సో ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను. అండ్ మసిగుట్టలు అవన్నీ తీసేశాను. ఇంకా బయటికి వెళ్ళేసి బట్టలు ఆరేసేసి అప్పుడు హౌస్ క్లీనింగ్ అనేది చేసుకుంటే తర్వాత ఇంకా చాలా పని ఉంది. టైం ఏమో 11:10 అయింది, స్పీడ్గా చేసుకుంటాను, వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను తర్వాత. సో మీరైతే చూస్తూ ఉండండి. ఇంక ఇప్పుడు బట్టలు ఆరేయడానికి అయితే వచ్చానమాట. ఆల్రెడీ సగం బట్టలు ఆరేసాను. మీకు అన్నీ ఒక క్లిప్ అంటే జస్ట్ నేను ఏం పనులు చేశాను అనేది ఒక క్లిప్ లాగా చూపిస్తున్నాను కాబట్టి, సో మళ్ళీ వీడియో అయితే ఆన్ చేశాను. అండ్ బెడ్షీట్స్ అయితే ఆరేస్తున్నాను అనమాట. ఇంతకుముందు ఈ దుప్పట్లు కూడా చేతితోనే ఉతికేదానండి, కానీ మా హస్బెండ్ నా కష్టాన్ని చూడలేక వాషింగ్ మిషన్ అయితే కొన్నారు. బట్ మాది సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అండ్ అవి ఆరేసి లోపలికి అయితే వచ్చేసాను. ఇంకా హౌస్ స్వీపింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా బయట పని కూడా ఏమీ లేదు, స్వీప్ చేయడమే కాబట్టి ఫస్ట్ హౌస్ స్వీప్ చేసేసుకొని తర్వాత బయట స్వీప్ చేస్తే సరిపోయిద్ది అని చెప్పేసి ఇంకా లోపలికి వచ్చి గబగబా ఇల్లు అయితే స్వీప్ చేసినాను. అన్నీ స్పీడ్ ఫార్వర్డ్లోనే ఉన్నాయి. అండ్ ఇంకా మెయిన్గా లోపల ఏంటంటే బూజు ఎక్కువ ఉండదు మాకు, ఎప్పుడన్నా కనిపించిందంటే ఇంకా అలా దులుపుకుంటూ మొత్తం నీట్గా ఇల్లంతా అయితే స్వీప్ చేసేసాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా బయటకి అయితే వచ్చాను. ఈ బయట ఏంటంటే స్వీప్ చేద్దాం అనుకునేదానికి ముందు ఇక్కడ దోమల మెష్ అయితే కనిపించింది అనమాట. ఇంకా వాటిని కూడా ఒక చిన్న బ్రష్ పెట్టి మొత్తం క్లీన్ చేస్తానండి. ఎవ్రీథింగ్ ఏది కూడా వదిలే పనే లేదనమాట. క్లీన్ చేయడం స్టార్ట్ చేయడమే లేట్, కానీ వన్స్ స్టార్ట్ చేశానంటే ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేస్తూనే ఉంటాను, ఇంక్లూడింగ్ డోర్స్తో సహా కూడా క్లీన్ చేస్తాను పండగల టైంలో అయితే. సో ఇప్పుడైతే చెయ్యట్లేదు అనమాట, అంత అవసరం రాలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా బయట అయితే స్వీపింగ్ స్టార్ట్ చేసేసాను. బయట కూడా స్పీడ్గా ఊడ్చేసాను అనమాట. అయిపోయిన తర్వాత ఇంకా మాపింగ్, ఎవ్రీ టైం నేను ఇక్కడ ఏంటంటే నీళ్లు పోసేసి మగ్గుతో నీళ్లు పోసేసి స్టిక్ పెట్టి క్లీన్ చేస్తాను, కానీ ఈసారి అయితే మాప్ చేస్తున్నా అనమాట. మా పని అయితే అయిపోయింది, బయటంతా కడిగేశాను, ఇల్లంతా తుడిచేశాను, వాష్రూమ్ క్లీన్ చేశాను, స్నానం కూడా చేసేసాను అనమాట. ఇంకా బొట్టు ఊరికే స్టిక్కర్ అంటించుకున్నాను. టైం ఇప్పుడు 2:15 దాటింది, 2:20 అవుతుంది. ఇంకా పొయ్యి మీద అన్నం వేసేసి గబాన సొరకాయ పచ్చడి చేసేస్తాను, మీరు కూడా చూసేయండి ఎలా చేస్తాను స్పీడ్గా. చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి నా వల్ల కావట్లేదు అసలు.
పడుకోవాలనిపిస్తుంది హ్యాపీగా. తింటే అలా పడుకొని ఎడిటింగ్ అనేది ఉంది, ఫోన్లోనే చేసుకుంటాను కాబట్టి పడుకొని ఎడిట్ చేసుకుంటా. మళ్ళీ తలస్నానం అయితే చేశాను, ఎందుకంటే చెమట్లు బీభత్సంగా కారిపోతున్నాయి. ఏంటో ఎండాకాలం అప్పుడే వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. చెమట్లు కారిపోతూ ఉన్నాయి, తలలో కూడా చెమట్లు వచ్చేసినాయి అనమాట. ఇంక అందుకని తలస్నానం అయితే చేశాను అనమాట. మళ్ళీ నెలకు ఒకసారి ఇలా డీప్ క్లీన్ అనేది ఉంటది అనమాట మా ఇంట్లో అయితే. అప్పుడు మాత్రం ఫుల్ అలిసిపోతాను నేను, ఎందుకంటే లేచిన కాన్మించి పనే సరిపోతుంది. ఈరోజు చూసారు కదా మీరు, బెడ్షీట్స్ క్లీన్ చేయడం కానీ, బయట చిమ్మడం, ఇల్లు చిమ్మడం, బయట తుడవడం, ఇల్లు తుడవడం, అటు అటు సైడ్ కడగడము, అంతా ఫుల్ పని ఉంటుంది. బాత్రూమ్స్ క్లీన్ చేయడం, బాత్రూమ్స్ కాదు ఒకటే ఉంది కాబట్టి, సో బాత్రూమ్ క్లీన్ చేయడం, తలస్నానం చేయడం, మళ్ళీ అన్నాలు వండుకోవడం, కూరలు చేసుకోవడం. సొరకాయ చేద్దాం అనుకున్నాం కానీ ఫ్రెండ్స్ కోసింది, మొన్ననే కోసేసరికి పాడైపోయింది మొత్తం. ఇంకా బంగాళదుంప ఉన్నాయి, ఫ్రై చేసేసుకుంటా కదా. సో ఫ్రెండ్స్ అన్నం కర్రీ రెండు ప్రిపేర్ అయితే అయిపోయినాయి, పెరుగు ఉంది. సో ముందు అన్నం తినేసి అప్పుడు మీతో మాట్లాడతాను. సో ఫ్రెండ్స్ తినడం అయితే అయిపోయింది, మా హస్బెండ్ ఇంకా రాలేదు. జయమ్మ పంచాయతీ సినిమా వస్తుంది, చూస్తున్నాను. సో కొంచెంసేపు చూసి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, ఈవినింగ్ కలుద్దాం, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో మా హస్బెండ్ అయితే వచ్చేసారనమాట, 4:00 వచ్చాడు. ఇంకా పడుకొని ఎవరం పెట్టాం ఇద్దరం అయితే. సో ఇప్పుడే లేచి నీట్గా జడ వేసేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యాను, వచ్చాను బయటికి. బట్టలు ఉన్నాయి కదా, తీద్దాం ముందు బట్టలు అయితే తీసేసి మీతో మాట్లాడతా. సో ఇంక ఇక్కడ బట్టలు అయితే తీసేసి చైర్లో వేసానమాట. ఆ మ్యాట్ చూపిస్తున్నాను కదా, ఆ లోపలున్న పాత మ్యాట్స్ అన్నీ తీసేసి కొత్త మ్యాట్స్ అయితే వేశాను. అండ్ ఇంకా వంటింట్లోకి అయితే వచ్చానమాట, మీకు చూపించానుగా పల్లీల డబ్బా. నాకు ఎందుకో వేరుశనపప్పు తినాలనిపించింది, అదే వేరుశనకాయలు తినాలనిపించింది. సో ఇప్పుడు మనకి ఇప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు కదా, అందుకని నాకు తోచినప్పుడల్లా అలా కాసిని నానబెట్టుకుంటూ ఉంటానమాట. వేరుశనపప్పు నానబెట్టేసుకొని వాటిని తిని ఇంకా తృప్తి పడుతుంటాను. సో అవైతే నానబెట్టాను. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ కోసం బియ్యం అనమాట, సో బియ్యం కూడా నానబెట్టాను. ఇంకా రెండు కుక్కర్లో పెట్టడమే. బియ్యం కడిగేసాను, పల్లీలు నానబెట్టాను వండుకోవడానికి. అండ్ కొంచెం డస్ట్ పన్ ఉంటే అది చూసి బయట ఒక కవర్కి వేసేసాను అనమాట. ఇక్కడ స్టిక్స్ కనిపిస్తున్నాయిగా, అది సర్దేసి. అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ కనిపిస్తుందిగా, అది సర్దేద్దాం. అండ్ ఇక్కడ మ్యాట్స్ కనిపిస్తున్నాయి, అవి వాష్ చేద్దామే. వాష్ చేసేసి ఇవన్నీ చేసేసి వచ్చేస్తాం. ఇంక ఇప్పుడు వెళ్ళి బెడ్షీట్స్ మడతేసేసుకొని ఎక్కడ ఎక్కడ ఫ్రిడ్జ్ మీద ఫ్రిడ్జ్ మీద బెడ్ మీద బెడ్ మీద మడత పెట్టి లోపల పెట్టే లోపల అన్నీ పెట్టేసేసి అప్పుడు మనం ఫ్రీ అయిపోదాం. పదండి ఇంక ఇక్కడ బట్టలు మడతేయడం అయితే స్టార్ట్ చేసేసాను. మనకి ఉతకడం ఒక టాస్క్ అయితే, మడత పెట్టడం ఇంకొక టాస్క్ అనమాట. ఇంకా ఇంతకన్నా గొప్ప టాస్క్ ఇంకొకటి ఉంది నాకు, అదేంటంటే ఎక్కడి ఎక్కడ నీట్గా పెట్టేయడం అనమాట. ఎందుకంటే నాకు ఏది మురగ పెట్టుకోవడం ఇష్టం ఉండదు, ఐ మీన్ దాన్ని ఏంటంటే ఎక్కడ బొంగలు అక్కడే అన్నట్టు ఏదో సామెత ఉంటుంది. సో అలా పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండమాట. మహా అయితే ఒక్క పూట అలా ఉంచుతాను, రెండో పూటకల్లా మళ్ళీ అవి ఎక్కడి ఎక్కడ ఉంటాయి నీట్గా ఉంటుంది అనమాట. నాకు అస్సలు ఇష్టం ఉండదు, చిరాకు చిరాకుగా ఉంటుంది. అక్కడ చూసినా కూడా ఏంటి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి అని ఒక ఏదోలా ఉంటుంది అనమాట ఫీలింగు. సో నేను అందుకని ఎప్పుడు ఎక్కడ ఉంచను, అదే చెప్పాను కదా మహా అయితే ఒక్క పూట అలా ఉంచుతాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఇవన్నీ మడతీసేసి ఫోల్డ్ చేసి ఎక్కడి ఎక్కడ పెట్టేశాను. అండ్ నెక్స్ట్ బట్టల పని అయిపోయిన తర్వాత ఇంక ఇదిగోండి పూజా మందిరం దగ్గరికి వచ్చేసాను. మాకున్న చిన్న పూజా మందిరం అనమాట అది. ఆ చిన్న పూజా మందిరంలో అందరు దేవుళ్ళు ఉన్నారనమాట. సో ఇంక ఇక్కడ క్లీన్ చేయడానికి వచ్చాను. అక్కడ ఉంటాయి కదా ప్రమిదలని, హారతి ఇచ్చేవని, కడ్డీలు వెలిగించేవని, అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి క్లీనింగ్కి అయితే పెట్టేస్తూ ఉన్నాను. సో పెట్టేసిన తర్వాత ఇంక అక్కడంతా దులిపేసి కొత్తవి పేపర్స్ వేసి దేవుళ్ళను కూడా తుడిచి పెట్టాను. అండ్ చిన్న గట్టులో కనిపిస్తుంది అక్కడ పసుపు పూసి బొట్లు పెట్టి దేవుళ్ళకు కూడా బొట్లు పెడుతూ ఉన్నాను అనమాట. గంధము కుంకుమ పెట్టి పూలు కూడా పెట్టేశాను. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మనం కొన్ని కడగలేనివి తుడవలేనివి ఉంటాయి కదా, ఇంకా వాటన్నిటి మీద పసుపు నీళ్ళు చల్లేశాను. ఇంక ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత పల్లీలు అయితే బయటకు వచ్చాయి ఫైనల్గా. ఇంకా పల్లీల మీద మళ్ళీ లైట్గా ఉప్పేసి
కలిపేశాను అన్నమాట. సో ఇంకా పల్లీలు తీసుకెళ్ళి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. ఆల్రెడీ ఇక్కడ అంట్లు తోమున్నాను కదా, సో ఇంకా ఈ అంట్లన్నీ సర్దాలన్నమాట. సో అదండి నా లాస్ట్ సండే వ్లాగ్. ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.